వెల్కమ్ టు కాకతీయ అకాడమీ. ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ టూ రాసినటువంటి చాలా మంది అభ్యర్థులు వస్తున్నటువంటి వాళ్ళకి అనుమానాలు, వాటి కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే గవర్నమెంట్ మారినటువంటి సమక్షంలో ఏపీపీఎస్ ని సమూలంగా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. ప్రస్తుతం ఏపీపీఎస్ గ్రూప్ టూ మెయిన్స్ రాసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, మేము గవర్నమెంట్ తో మాట్లాడినప్పుడు రేపు అంటే 15వ తేదీ మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారిని ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ సత్కరించబోతూ ఉన్నారు. సరే, ఇక్కడ కూడా మేము పోతూ ఉన్నాం. మేము కూడా లోకేష్ బాబు గారిని రేపు కూడా చెబుతాం. ఆల్రెడీ మాకు గవర్నమెంట్ నుంచి మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఏదైతే ఉంటుందో అది కానివ్వండి, గవర్నమెంట్ నుంచి మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఏపీపీఎస్ని సమూలంగా ప్రక్షాళన చేసి అందులో ఉన్నటువంటి సభ్యుల మొత్తాన్ని కూడా తొలగించి కొత్త సభ్యులను నియామకం చేసి ఉన్నటువంటి గ్రూప్ టూని నిర్వహించాలని చెప్పేది 1 ప్రతిపాదన. రానున్నటువంటి 6-7 రోజుల్లో గ్రూప్ టూ వాయిదా మీద మొట్టమొదటిసారిగా మనకైతే ప్రకటన వస్తుంది. 2 రోజుల్లో దీని గురించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది గవర్నమెంట్ నుంచి. 6 నుంచి 7 రోజుల లోపల ఏపీపీఎస్ నుంచి వాయిదాను వస్తుంది, మీరు చూడండి. నెక్స్ట్ గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి మరొక ప్రతిపాదన ఏంటంటే, ఈ గ్రూప్ టూని రద్దు చేసి దానికి ఎక్స్ట్రాగా ఇంకా జాబ్స్ ని యాడ్ చేసి ఒక జంబో గ్రూప్ టూను కూడా వదలాలనేటువంటిది గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి ప్రతిపాదన. అయితే దీన్ని రద్దు చేస్తారా, దానికి ఎక్కువ జాబ్స్ యాడ్ చేస్తారా అనేటువంటిది రానున్న 1 రోజుల్లో అయితే మనకు అఫీషియల్ గా గవర్నమెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వస్తుంది. ప్రస్తుతానికి గానైతే వాయిదా వేస్తారు 1 వీక్ లోపల. నెక్స్ట్ ఫర్దర్ గవర్నమెంట్ చర్యలు ఎలా ఉంటాయనేటువంటిది మనం చూడొచ్చు. అయితే మనందరికీ కూడా ఒక శుభవార్త ఏంటంటే, రానున్నటువంటి 5 సంవత్సరాల్లో ఏపీపీఎస్ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 డిఎల్ జేఎల్ ఎగ్జామ్స్ అన్ని కలిపి 15,000 నుంచి 20,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆల్రెడీ ప్రతిపాదించి ఉంది. ఇది నిజంగా కూడా ఈసారి కార్యరూపం అనేటువంటిది దాల్చుతుంది. కారణం ఏంటంటే, ప్రభుత్వానికి ఈసారి వెన్నెముకగా నిలిచినటువంటి అభ్యర్థుల్లో ప్రధానంగా అన్ని వర్గాల వారు ప్రభుత్వాన్ని ఆదరించట్లే కానీ నిరుద్యోగులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఈసారి ఉపాధి అవకాశాల కోసం, ఉద్యోగాల కోసం పెద్ద మొత్తంలో టీడీపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నందువలన టీడీపీ గవర్నమెంట్ కూడా ఇందులో ఈసారి చాలా ఫాస్ట్గా ఉంది. ప్రతిసారి ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో కొంచెం మెతక వైఖరి అవలంబించేటువంటి మన గవర్నమెంట్ ఈసారి పూర్తి స్థాయిలో ఫాస్ట్ యాంగిల్తో ఉన్నది. ఇదంతా కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఈ వచ్చేటువంటి సమయాన్ని ఏదైతే ఉందో బాగా కూడా ప్రిపరేషన్ అవ్వండి, మంచిగా ఉంటుంది. జాగ్రత్తగా చదువుకొని ముందుకు పోండి, సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. దాదాపు 3 నెలల పాటు మీకు సమయం అనేటువంటిది రాబోతూ ఉంది. ఈ సమయాన్ని మీరు చక్కగా వినియోగించుకుంటారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. గవర్నమెంట్ నుంచి ఏ రకమైనటువంటి అధికారిక సమాచారం ఉన్నా కానీ మీకు అందరికంటే ముందుగా తెలియచేయడానికి మేము ముందుగా ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.